నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ కూసే సమయం ఆసన్నమైంది. ఈ మేరకు ఈ నెల 9న ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ అయితే విజిట్ చేసేందుకు వస్తుంది. ఫిబ్రవరి 2 నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నగారా మోగనుందా, దీనిపై మాట్లాడదాం. ప్రస్తుతం అందుకు పాటున్నారు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. సార్ నమస్తే. సార్, ఉత్కంఠ విడిపోయినట్టే కనిపిస్తుంది. ఇప్పటి వరకు పార్టీల సన్నద్ధత కనిపిస్తున్నా కూడా కాసేపు సైడ్ ప్లీజ్ మేము వస్తున్నామంటూ కూడా ఎలక్షన్ కమిషన్ విజిటింగ్ 9వ తారీఖు నుంచి మొదలు కాబోతుంది. సార్ ఎట్లా ఉండబోతుంది, వాళ్ళ విజిటింగ్లో ఏ అంశాలు పరిశీలించే అవకాశం ఉంది? జనరల్గా ఎలక్షన్ కమిషన్ విజిట్ అనేది ఒక రెగ్యులర్ ఫార్మాలిటీ. అది ఎన్నికల ప్రక్రియకి ముందర విజిట్ చేయడం, ఒకసారి 2 సార్లు విజిట్ చేయడం అనేది వెరీ కామన్. అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఇచ్చేటువంటి నివేదిక కూడా చాలా ముఖ్యమైనటువంటి నివేదిక అవుతుంది. రాజకీయ పార్టీలు ఇచ్చేటువంటి అభిప్రాయం కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ 2 అంశాలని దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు ఆల్రెడీ లాస్ట్ మంత్ ఎలక్షన్ కమిషన్ విజిట్ ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్ అయింది. అయితే ఓటర్ల జాబితా విషయంలో ఆంధ్రప్రదేశ్లో నానా యాగి నడుస్తుంది, రాద్ధాంతం నడుస్తుంది. రాజకీయ పార్టీలన్నీ వరుస పెట్టి కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసి రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితాల సవరణలకు మరొక అవకాశం ఇచ్చింది. సో మ్యాక్సిమం 6వ తారీఖు తర్వాత ఓటర్ల జాబితాల ప్రక్రియ కూడా మొత్తం క్లోజ్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే 9వ తేదీన ఎన్నికల కమిషన్ విజిట్ అనేది షెడ్యూల్ చేశారు. మరో దఫా రాజకీయ పార్టీలతో సమావేశం అవుతారు, ఎన్నికల అధికారులు ఎలక్టరల్ ఆఫీసర్స్తో సమావేశం అవుతారు, ఎన్నికల ఫిర్యాదులు ఏమైనా ఉంటే అవి స్వీకరించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ చీఫ్ సెక్రటరీతో కూడా మొత్తం కార్యక్రమ నిర్వహణకు సంబంధించినటువంటి సన్నద్ధత పైన ఒక చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సహజంగా ఇది జరిగిన తర్వాత 3 నుంచి 4 వారాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు కేంద్రం నుంచి అంటే ఢిల్లీ నుంచి అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కూడా క్యాబినెట్ మీటింగ్లో ఒక మాట చెప్పారు, గత ఎన్నికలతో పోలిస్తే 2 వారాల ముందే ఇక్కడ ఎన్నికలు వచ్చేటువంటి 20 రోజుల ముందే ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక మాట అన్నారు. సో అవన్నీ కంపేర్ చేసి చూస్తే కనుక మనం 2022 వస్తుంది అనేటువంటి అంచనాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నటువంటి డిస్కషన్స్లో వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే 2వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమలు చేసేటువంటి అవకాశం ఉంది. ఎన్నికల కోడ్ అమలు ప్రక్రియ అనేది మొదలైందంటే కనుక 1 ఆర్ 2 డేస్లో షెడ్యూల్ ప్రకటన, నోటిఫికేషన్ల విడుదల ఇవన్నీ కూడా మొదలవుతాయి. సో అంటే ఒక 30 రోజుల మ్యాక్సిమం 30 రోజుల వ్యత్యాసం ఉండొచ్చు మొత్తం కార్యక్రమానికి. అంటే ఓటింగ్ డేకి ఎన్నికల ప్రక్రియ మొదలకి ఒక 30 నుంచి 40 రోజులు ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే 6 నుంచి 10వ తేదీలోపు ఆంధ్రప్రదేశ్ ఓటరు ఓటు వేయడానికి సిద్ధంగా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎన్నికల సంఘం నుంచి వస్తున్నటువంటి సమాచారం. అది దానికి తగ్గట్టుగా ఇక్కడ రాష్ట్రంలో అధికారులు కూడా ఏర్పాట్లు చకచకా చేసేటువంటి ప్రయత్నం. జాతీయ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మొదటి ఫేజ్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. ఎందుకంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కూడా ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఉంది కాబట్టి లాస్ట్ టైం కూడా ఫస్ట్. ఎందుకంటే లాస్ట్ టైం ఏం జరిగింది, బహుశా 9 మార్చి 10 ప్రకటన చేశారు, 9 ప్రకటన చేస్తే 10 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఆ షెడ్యూల్ ప్రకారం వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే వరుసగా జరుగుతూ వచ్చింది. దాని ప్రకారం లాస్ట్ టైం ఎలక్షన్స్ 11వ తేదీన ఎన్నికలు జరిగినాయి, 23వ తేదీన ఫలితాలు వచ్చినాయి. సో ఈ లెక్క చూసుకునేటప్పుడు మనకి ఇక్కడ మనం లెక్క వేసుకోవాల్సింది ఏంటంటే 2వ తేదీ నుంచి గనక కోడ్ అమల్లోకి వస్తే బహుశా ఆ సమయంలో నోటిఫికేషన్ రిలీజ్ అయితే గనక 6 నుంచి 10వ తేదీలోపు ఒక డేట్ ఫిక్స్ చేసుకోవచ్చు మనం, ఒక మన డేట్ ఫిక్స్ చేసుకొని ఓటు వేయడానికి ప్రిపేర్ అయిపోవాలి. మీరు చెప్తుంది కనుక ఓకే అవుతాయి సార్, ఈ సంక్రాంతి తర్వాత నుంచి రాజకీయ పార్టీలు ఇంకా స్పీడ్ పెంచే అవకాశాలు ఉన్నాయి. సంక్రాంతి తర్వాత ఏంటి, ఇవాళ నుంచి ఇప్పుడు చూడు జగన్మోహన్ రెడ్డి గారు 3వ లిస్టు 2-3 రోజుల్లో క్లియర్ చేసేస్తారు. క్లియర్ చేసిన తర్వాత వీళ్ళందరూ కూడా ఎవరైతే ఇన్ఛార్జ్లుగా అనౌన్స్ చేశారో వీళ్ళకి ఒక 15 రోజుల సమయం ఇస్తారు. సంక్రాంతి పండుగ అయిన వెంటనే ఫస్ట్ లిస్ట్ కన్ఫర్మేషన్ ఎవరెవరు బీఫామ్స్ ఇవ్వాలి ఏంటి అనే దాని మీద కూడా ఒక క్లారిటీ, అంటే ఆల్రెడీ అధికార పార్టీ ఆల్ సెట్ టు గో అని మనం అర్థం చేసుకోవచ్చు. విపక్షాల విషయంలోనే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు క్యాండిడేట్స్ని డిసైడ్ చేసుకోవాలి, పొత్తులు ప్రకటన ఉంది కాబట్టి మూడో పార్టీ వస్తుందా లేదా అనే మీద ఇమీడియట్గా క్లారిటీ తీసుకోవాలి, వస్తే ఎవరికైనా సీట్లు క్లారిటీ తీసుకోవాలి, తర్వాత ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలో క్లారిటీ తీసుకోవాలి, తర్వాత అసంతృప్తుల్ని చల్లపరిచేటువంటి కార్యక్రమం వాళ్ళకు 10-15 రోజులు ఉంటుంది. కాబట్టి ఈ నెలాఖరు వరకు విపక్షాలు వెరీ బిజీగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ నేను అనుకోవడం 5-6 తారీఖు లోపే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నటువంటి టార్గెట్ ప్రకారం ఎక్కడెక్కడైతే వీక్గా ఉన్నాయో అక్కడక్కడ ఇన్ఛార్జీల మార్పులు, ఎవరెవరికి బాధ్యతలు ఇవ్వాలి, అట్ల మీద క్లారిటీ ఇచ్చేసి
ఆయన జనంలోకి వెళ్ళిపోయేటువంటి ప్రక్రియ మొదలుపెట్టేస్తారు. వాళ్ళకు కూడా ఆ క్యాండిడేట్లకు కూడా దానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. విపక్షాలు దీని మీద ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఈ పొత్తుల అంశం కనుక తెగకపోతే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికంటే ముందు ఇంకొకటి ఏంటి, కాంగ్రెస్ పార్టీ కూడా అడుగు పెట్టాలి బలంగా అనేటువంటి ఆలోచనతో బహుశా 4వ తేదీ ముహూర్తం అందుకే పెట్టుంటారు. షర్మిల 4వ తేదీ ఎంటర్ అయితే కనుక 5వ తేదీనో 6వ తేదీనో ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టేటువంటి అవకాశం ఉంది. అక్కడ వామపక్షాలను కలుపుకుని ఇండియా కూటమి కింద కనుక వెళితే కాంగ్రెస్ పార్టీ వామపక్షాలను కలుపుకుని వాళ్ళు సీట్లు సర్దుబాటు చేసుకోవాలి. సో వైసీపీ నుంచి అసంతృప్తి ఉన్నటువంటి వాళ్ళు, టీడీపీ జనసేనలో టికెట్ కోల్పోయిన వాళ్ళకి ప్రధాన ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ కనబడితే కాంగ్రెస్ పార్టీ ఈ మొత్తం ఎక్సైజ్ని పూర్తి చేయడానికి కనీసం 1 నెల రోజులు సమయం పట్టుద్ది. ఈ లోపు ఎన్నికల కోడ్ వస్తుంది, నోటిఫికేషన్కి సంబంధించిన షెడ్యూల్ వస్తుంది. నోటిఫికేషన్ రిలీజ్ చేసినాక మ్యాక్సిమం 15 రోజులు మాత్రమే సమయం ఉంటుంది నామినేషన్ వేయడానికి. సార్, ఇంత ముందుకు రావడానికి, కాస్త ముందైనా సరే కొంచెం ముందైనా సరే రావడానికి దేశ సార్వత్రిక ఎన్నికలే కారణం అనుకోవచ్చా? దేశ సార్వత్రిక ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. అయితే ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఎన్నికలు పూర్తి ఎండాకాలంలో జరగడం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామంగా ఉంది. నిడివేసవిలో జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఆ నడివేసవిలో జరిగినప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో మరింత ఎక్కువగా ఎండలు ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా దాదాపు ఢిల్లీ లాంటి చోట్ల విపరీతమైనటువంటి ఎండ ప్రభావం ఉండేటువంటి పరిస్థితి ఉంది. సో ఇవన్నీ లెక్కలేసుకునే అసలు 1 నెల 2 నెలల ఎన్నికలు ముందుకు జరుగుతాయి అనేటువంటి మాటని గత సంవత్సర కాలంగా ప్రచారంలో ఉన్నటువంటి మాట. సో అవన్నిటిని దృష్టిలో ఉంచుకునే 1-2 నెలల ముందరకి జరుగుతున్నటువంటి సంకేతాలు అయితే స్పష్టంగా ఇచ్చారు ఇప్పటి వరకు. ఇప్పుడు దానికి తగ్గట్టుగా ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ దిశగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. జనవరి 22న రామ మందిరం ప్రారంభించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏ క్షణమైనా ఎన్నికలకు సిద్ధంగా ఉంది. అది చాలా క్లియర్గా ఉన్నటువంటి అంశం. దానికి తగ్గట్టుగానే ఫస్ట్ ఫేజ్ మార్చిలో జరగాలంటే, ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ మార్చిలో జరగాలంటే 30 నుంచి 40 రోజుల ముందర నుంచి ఎన్నికల ప్రక్రియ మొదలు కావాలి. అందుకనే ఫిబ్రవరి 2వ తేదీ కీలకమైనటువంటి రోజు. క్లియర్గా ఎన్నికల కోడ్ అమల్లోకి ఆంధ్రప్రదేశ్లో రావడానికి 99% అవకాశం ఉన్నటువంటి రోజు. రైట్ సార్, చూద్దాం. రైట్, థ్యాంక్ యూ. రైట్, మొత్తంగా ఎలక్షన్ కమిషన్ ఎంట్రీతోటి రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం పీక్స్కి చేరిందని చెప్పొచ్చు. ఫిబ్రవరి 2 తర్వాత కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. అప్పటి నుంచే ఎన్నికల కోడ్ అమలు కాబోతుంది అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. మొత్తానికి మార్చి 1వ వారంలోనే ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ అనేది ఆ రోజే ఆ వారంలోనే మొదలయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. థ్యాంక్ యూ.